మనకి ఏదన్నా స్టమక్ ఇన్ఫెక్షన్ కానీ ఫుడ్ పాయిజనింగ్ లేకపోతే మామూలుగానే అరుగుదల చాలా వీక్గా ఉన్నప్పుడు ఎసిడిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే కడుపు ఉబ్బరం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేకుంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఇప్పుడు చాలామందికి ఉంటున్నాయి సో ఈ ఇలాంటి టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫుడ్ పాయిజనింగ్ లేకపోతే ఏదన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి సరైన ఆహారం తినకుండా హైజీనిక్ ఫుడ్ తినకుండా అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అనేది ఇట్లాంటివి ఏదన్నా ఉంటే అప్పుడు చాలా ఈజీగా అరిగే ఆహారం అనేది తీసుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా వామిటింగ్స్ డైరియా అనేవి ఎక్కువగా అవుతాయి సో వీటి వల్ల ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఉండే సోడియం పొటాషియం నీరు అన్నీ చాలా ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటాయి బాడీ నుంచి చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి ఎందుకంటే వామిటింగ్ వల్ల నీ వాటర్ అంతా పోతుంది డయేరియాలో కూడా వాటర్ చాలా ఎక్కువగా పోతుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ అనేది తగ్గిపోతుంది డిహైడ్రేషన్ అనేది వస్తుంది బాడీలో సో నీళ్లు ఫస్ట్ ఎక్కువగా తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా తీసుకోలేని పరిస్థితి చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంది కడుపు నొప్పిగా ఉంది అంటే ఎలక్ట్రోలైట్స్ అనేవి తీసుకోవాలి ఇప్పుడు చాలామంది ఓఆర్ఎస్ అనేది తాగుతున్నారు కానీ ఓఆర్ఎస్ అనేది మనకి లిక్విడ్లో చిన్న టెట్రాపాక్స్లో దొరుకుతుంది దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు కాబట్టి అవి మంచిది కాదు లేకుంటే షుగర్ యాడ్ చేస్తారు లేకపోతే కొంచెం స్వీట్ ఉండాలని ఆర్టిఫిషియల్ షుగర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి యాడ్ చేస్తారు సో అవి అంత సేఫ్ కాదు దాని బదులు మనకి ఎలక్ట్రాల్ పౌడర్ అనేది దొరుకుతుంది కాబట్టి అది మీరు నీళ్ళలో కలుపుకొని తాగచ్చు లేకపోతే మీరు కొంచెం నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు ఇంకా షుగర్ పంచదార కలుపుకొని న్యాచురల్గా అది కూడా తాగొచ్చు అది న్యాచురల్ డ్రింక్ కాబట్టి ఇంకా బెస్ట్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు అన్నిటికన్నా బెస్ట్ కొబ్బరి నీళ్ళు న్యాచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ అది మనకి ఓఆర్ఎస్ కూడా ఓఆర్ఎస్ని కన్నా చాలా మంచిది నా కోకోనట్ వాటర్ అనేది సో ఇది తీసుకుంటే మంచిది సో మెల్లగా కొంచెం ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంది కడుపులో అంటే ఇట్లాంటప్పుడు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది చేయాలి అండ్ పెరుగు మజ్జిగ ఇట్లాంటివి తీసుకుంటే బెటర్ పెరుగు అన్నం తీసుకుంటే చాలా మెత్తగా కలుపుకొని పెరుగు అన్నం తీసుకోవచ్చు పప్పు అనేది అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే పప్పు అరగడానికి కొంచెం టైం పడుతుంది అండ్ చాలా గ్యాస్ ఫామ్ ఫామ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది కడుపులో కానీ పేగుల్లో కానీ సో పప్పు అవాయిడ్ చేస్తే మంచిది నెక్స్ట్ చారు రసం ఇట్లాంటివి అన్నంలో కలుపుకొని తినచ్చు చాలామంది బ్రెడ్ తింటారు కానీ బ్రెడ్ అయితే అస్సలు తినకూడదు ఎందుకంటే అది మైదాతో చేసింది కాబట్టి అండ్ దాంట్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఈస్ట్ అనేవి ఇట్లాంటివి అది చాలా ఫ్లఫీగా ఉండాలని ఇవి యాడ్ చేస్తారు సో ఇది అవాయిడ్ చేస్తే బెటర్ సో బ్రెడ్ కన్నా అన్నం మామూలు వైట్ రైస్తోనే ఏదైనా కొంచెం రసం చారు పెరుగు ఇలా కలుపుకొని తీసుకోవచ్చు మెల్లగా కొంచెం సరిగ్గా ఇన్ఫెక్షన్ తగ్గిపోతూ ఇంకా వామిటింగ్స్ డైరియా ఏమీ లేవు కడుపు నొప్పి ఏమీ లేవు అంటే ఇట్లాంటి టైంలో కొంచెం ఏదన్నా కొంచెం కాయగూర బాయిల్ చేసి కానీ స్టీమ్ చేసి ఇట్లా అన్నంలో కలుపుకొని తినడం అనేది చేయొచ్చు అప్పుడు ఇంకొంచెం బలం అనేది ఎక్కువగా వస్తుంది ఇది ఈ ఇబ్బందులు కాకుండా మామూలుగా కాన్స్టిపేషన్ ఉంది లేకపోతే అరుగుదల చాలా తక్కువగా ఉంది అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి పీచు అంటే ఫైబర్ సో ఇది మనకి ఎందులో దొరుకుతుంది మనకి మామూలుగా మిల్లెట్స్లో దొరుకుతుంది అంటే కొర్రలు కానీ జొన్ జొన్నలు రాగిలు ఇట్లాంటి మిల్లెట్స్లో అన్నిటిలో దొరుకుతుంది నెక్స్ట్ అన్ని వెజిటబుల్స్లో దొరుకుతుంది అన్ని కాయగూరలు అన్ని ఫ్రూట్స్లో అన్ని పలంలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫ్రూట్ జ్యూస్ కన్నా హోల్ ఫ్రూట్స్ తినడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో ఫ్రూట్ అనేది చాలామంది ఇప్పుడు ఆరెంజ్ కూడా ఆ బయట ఉండే ఆ తెల్ల ఇది కూడా తీసేసి తింటారు అది యాక్చువల్లీ తీయకూడదు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే అది పీచు కాబట్టి అది మీకు కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ చేస్తుంది సో ఇట్లాంటి ఇబ్బంది డైజెషన్లో కానీ ఇట్లాంటివి ఉంటే కడుపు ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా ఈ ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రోజుకి ఎన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు వన్ ఆర్ టూ ఫ్రూట్స్ మీకు డయాబెటీస్ లేని వాళ్ళు అంటే ఓవర్ వెయిట్ లేని వాళ్ళు అయితే టూ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు వెజిటబుల్స్ ఏమో మనకి మామూలుగా కూరలాగా వండుతాం కానీ అది ఎక్కువసేపు ఉడికేసరికి ఆ పీచు పదార్థం పోతుంది రా వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది అంటే లేకపోతే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ స్టీమ్ చేసి స్టీమ్ చేసి తీసుకుంటే కూడా పర్వాలేదు అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు ఏలాంటి వెజిటబుల్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి చాలామందికి కడుపు ఉబ్బరం ఉం ఉండడం కానీ లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది యాసిడిటీ కడుపు ఉబ్బరం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా పులుపు పదార్థాలు అనేవి మానేసేయాలి అంటే ఉసిరికాయ పచ్చళ్ళు అండ్ బాగా పుల్లగా చేసిన చారు కానీ లేకపోతే నిమ్మకాయ చింతపండు ఇవి అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి పప్పు చేసుకున్నా కూడా పులుపు లేకుండా చేసుకోవాలి వీలైతే టొమాటో కూడా అవాయిడ్ చేస్తే మంచిది మరి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం నార్మల్గానే ఉంది టమాటా పడుతుంది అంటే పర్వాలేదు టొమాటో ఒక్క టొమాటో పప్పులో వేసుకుంటే పర్వాలేదు అట్లా నెక్స్ట్ వచ్చేసి టైం టైంకి తినాలి ఈ కడుపు ఉబ్బరం ఉన్న వాళ్ళకి అసిడిటీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా టైం టైంకి తినాలి సో ఇలాంటి ఎలాంటి కడుపు ఇబ్బందులు ఉన్నాయి కాన్స్టిపేషన్ కానీ లేకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే అసిడిటీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కంపల్సరీ అవాయిడ్ చేసేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే బయట కొన్న ఫుడ్స్ రెడీ టు ఈట్ ఫుడ్స్ అనేవి ఇప్పుడు చాలా పప్పు కానీ కూరలు కానీ ఇప్పుడు ప్యాక్ చేసేసి జస్ట్ హీట్ చేసేసి మైక్రోవేవ్లో కానీ హీట్ చేసేసి ఫైవ్ మినిట్స్ తినచ్చు అనేవి ఇట్లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి ఇందులో యాసిడిటీ రెగ్యులేటర్స్ అనేవి యాడ్ చేస్తారు ప్రిజర్వేటివ్స్ అనమాట ఇవి వీటి వల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కానీ కడుపులో తగ్గవు సో డెఫినెట్లీ ఇట్లాంటివి అనేది అవాయిడ్ చేయాలి అండ్ బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ అప్పడాలు కానీ లేకపోతే వడలు ఇట్లాంటి డీప్ ఫ్రైడ్ ఫ్రూడ్స్ మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేయాలి అండ్ బ్రెడ్ ఒకటి కంపల్సరీ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ పఫ్ సమోసా ఇట్లాంటివి డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే నూనె పదార్థాలు కూడా బాగా ఎసిడిటీ కానీ కడుపు ఉబ్బరం కానీ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివి ఎక్కువ అయిపోతాయి అండ్ మైదాతో చేసినవి అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట సో ఇట్లాంటి జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి అండ్ నీళ్ళు అనేది ఎంత తీసుకు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది సో ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ త్రీ లీటర్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వేడి ఎక్కువ అయిపోయింది కాబట్టి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ లీటర్స్ వరకు కూడా తీసుకోవచ్చు